లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సీఎల్పీ నేత భట్టి మంత్రి తలసాని మధ్య మాటల వారు కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ బయట నిర్మిస్తున్న ఇండ్లు చూసిస్తే ఒప్పుకోమని భట్టి చెప్తుంటే కళ్ల ముందు పని కనిపిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు నిజాయితీగా ఒప్పుకోవాలని అన్నారు మంత్రి. కరోనాతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని కూడా చూపిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం కట్టే ఇళ్లు కావన్నారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తుందన్నారు. వర్షం పడితే నీళ్లు రాకుంటే నిప్పొస్తుందా అని ప్రశ్నించారు ఆయన. ఒకటి రెండు ఛానళ్లు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అభివృద్ధిని చూపించే దమ్ము ధైర్యం మాకున్నాయని, చూసేవాళ్లకు కూడా నిజాయితీ ఉండాలని అన్నారు. రెండో రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లారు మంత్రి తలసాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇవాళ గ్రేటర్ పరిధిలో డబుల్ ఇళ్లను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని మొత్తం 9 ప్రాంతాల్లోని నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా చూడనున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపించాలని అన్నారు సీఎల్పీ నేత భట్టి. గ్రేటర్ హైదరాబాద్ బయట నిర్మిస్తున్న ఇళ్లను చూపిస్తే తాము ఒప్పుకోమన్నారు. For more updates, please subscribe 99TV Telugu.